మొదటి రోజు అంటే బీఫామ్ ఇచ్చిన మొదటి రోజు నామినేషన్ వేసేసారు, ఏమైనా లేట్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వేసారా? ఏమైనా బీఫామ్ ఇంక ఇవ్వలేదు, బీఫామ్ తీసుకుంటాను మళ్ళీ సబ్మిట్ చేస్తాను. బీఫామ్ ఆ రోజు ఫస్ట్ డే ఇవ్వలేదు, నేను సబ్మిట్ చేశాను, బీఫామ్ తో మళ్ళీ సబ్మిట్ చేస్తాను. మళ్ళీ నామినేషన్ మళ్ళీ ఇప్పుడు డమ్మీ నామినేషన్ ఇప్పుడు మీరు వేసింది లేదా ఒరిజినల్ గా వేసారు కదా? ఒరిజినల్ వేసాను, బీఫామ్ తో మళ్ళీ సబ్మిట్ చేస్తాను. ఓకే, బీఫామ్ తో మళ్ళీ సపే సబ్మిట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు అన్నమాట. ఎందుకు తొలి రోజే నామినేషన్ వేసేసారు? రోజు దినం బాగుంది ఆ రోజు. ఎస్, పూజార్థ చూపించారా? చేయించాం కదండి, సంప్రదాయం ప్రకారం తల్లి ఆశీర్వాదము, జగజ్జనని ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం అందరు తీసుకొని ఏ గుడికి వెళ్ళారు? అమ్మవారి గుడికి, మా హోల్సేజ్ అమ్మవారి గుడి ఉంటుంది, అమ్మవారి గుడికి వెళ్ళి తల్లి ఆశీర్వాదం తీసుకొని మీరు ఘోషమహల్ని ఎక్కువగా ఆశించినట్టున్నారు, అంటే అది కాకుండా మీకు ఎందుకు మీకు మలక్పేట కేటాయించారు? లేదు, మీరు చెప్పడం ఎట్లా? ఘోషమహల్ ఆల్రెడీ మా రాజసింగ్ గారు ఉన్నారు, రాజసింగ్ గారిని పార్టీలో సస్పెండ్ చేశారు, పక్కన పెట్టారు. రాజసింగ్ గారికి ఉన్న ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి నేను ఎలా ఆశిస్తాను? కొన్ని కాంట్రవర్సీ అయ్యారు కదా బీజేపీలో రాజసింగ్ గారి వ్యాఖ్యలు కాంట్రవర్సీ. అన్ని పార్టీలలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి, ఆ టీకప్లో తుఫాను, దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూస్తే ఇలా అవన్నీ సర్వ ఏ పార్టీలో లేవు. ఒక ఇంట్లోనే సమస్యలు ఉంటాయి, పార్టీ అంటే ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, దాన్ని అప్పుడే రాయసింగ్ గారు చేస్తున్నారు. ఇప్పుడు మంచి వాతావరణం ఉన్నది, ఈసారి కూడా ఖచ్చితంగా ఘోషమేలు ఘనంగా ఘన విజయం ఉంటుంది. ఓకే, అంటే మీ రాజసింగ్ గారు ఆల్రెడీ నాకు ముస్లిం ఓట్లతో పని లేదు, హిందువుల ఓట్లు ఉంటే చాలు నాకు అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ సందర్భంలో మీకు ఇదంతా ఇబ్బందికరం కాదంటారా? సేమ్ థింగ్ యు హావ్ సెడ్ ఇన్ యువర్ స్టేట్మెంట్ సార్. ఎట్లనైతే ముస్లింలందరికీ వాళ్ళు ఒక తాటిపైకి వస్తారు, హిందువుల వస్తే ఖచ్చితంగా గెలుస్తామన్నారు, ఇంకా అలా తప్పేముంది? మాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు. అవును, రాజసింగ్ గారికి ఖచ్చితంగా చెప్పినారు అవసరం లేదని. ఇప్పుడు మీరు అదే చెప్పినారు కదా, ఎంఐఎం వాళ్ళు ముస్లిం ఓట్స్కే చూస్తున్నారన్నారు, ఓవరాల్ హిందూ ఓట్స్ కూడా వాళ్ళు ఆశిస్తున్నారని మీరు చెప్పారా? లేదు కదా, ఇదే ఆయన ఓపెన్గా చెప్పిండు, మీరు ఇన్నేరుగా చెప్పారు, ఒక సైడ్ చెప్పారు. అంత ఓపెన్ స్టేట్మెంట్ అనేది మీలాంటి వారికి ఇబ్బందికరం కాదా? దేనికోసం అవుతుంది? అంటే మీ దగ్గర ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, 50% ఉంది కదా. ఎస్, మీరు వెళ్ళినప్పుడు మా ఓట్లు మీకు అవసరం లేదు కదా, మీ ఎమ్మెల్యే అభ్యర్థి చెప్తున్నాడు కదా మా ఓట్లు మీకు అవసరం లేనప్పుడు మా ఇంట్లోకి ఎందుకు వచ్చారనేది ఉంటుంది కదా ఇక్కడ. అదే వెళ్ళనే వెళ్ళని అంటున్నాడు కదా. కేవలం ఉన్న హిందూ జాగృతి చేసి హిందూ సమాజం ఒక్కసారిపైకి వస్తే నేను ఖచ్చితంగా గెలుస్తానని అంటున్నారు. అది అది మీకు ఇబ్బందికరం కాదట? మీరు కూడా ముస్లిం ఇళ్ళకి వెళ్ళాలా, ఓట్ల కోసం వెళ్ళరా? నేను అదే చెప్తున్నాను, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎంఐఎం వాళ్ళకే వ్యతిరేకము. ఓకే జితేందర్ గారు, అర్థం చేసుకోండి ఇక్కడ నేను చెప్పేది, రాజాసింగ్ గారు నాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు, వాళ్ళ ఇళ్ళకే వెళ్ళను అంటున్నారు. ఈ హిందువులను ఒక జాగ్రత్తగా చేసి ఎక్కతాటి పెంచి వాళ్ళంతా సపోర్ట్ చేసి నేను గెలుస్తాను అది చాలు అంటున్నారు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళను, వాళ్ళ ఓటు నాకు అవసరం లేదు అని ఏం ఎక్కడ చెప్పలేదు, అవసరం లేదు అని చెప్పారు. అవసరం లేదన్నారు. అలాంటప్పుడు మీరు ఎలా వెళ్తారు ముస్లింల దగ్గరికి అంటున్నా, మీకు ఇబ్బందికరం కాదా అంటున్నా నేను. ఏం కాదండి, ఎందుకంటే రాజసింగ్ గారు అన్నా నేనన్నా అని మేము ఒకటే మాట మాది. ఏంటిది, మేము ఎవరైతే ఎంఐఎం పార్టీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకం, వాళ్ళ విధానాలకు వ్యతిరేకం. కానీ చాలామంది అనేక మంది ఇప్పుడు మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు కానివ్వండి, లేక నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మినిస్టర్ గారు ఉన్నప్పుడు కానీ ముస్లింస్ అనేక మంది వాళ్ళు వచ్చేవారు, అనేక పనులు అంటే చేసి పెట్టేవాళ్ళం. ఇక అభివృద్ధి పనిలో ఏదైతే ఉంటుందో అది హిందూకి సపరేట్ ముస్లింకి సపరేట్ అనే విధానం ఎంఐఎం పార్టీది, భారతీయ జనతా పార్టీది కాదు. ఏ అంశం తీసుకొని ముడి వాళ్ళ ముస్లిం ముడిపడి ఉంటుంది, భారతీయ జనతా పార్టీ అట్లా ముడిపడి ఉండదు. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు అంటే కార్పొరేటర్గా పక్కన పెట్టేస్తే చట్టసభలకు సంబంధించి అంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి తొలిసారిగా ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు కదా, ఎలా ఉంది అసలు ఆ ఫీల్, ఆ టెన్షన్ ఎలా ఉంది అసలు? టెన్షన్ మాట అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది, టెన్షన్ ఉండదని కాదు, కానీ చిన్ననాటి నుండి కూడా ఎలక్షన్స్ అనేటివి మేము చూసేవాళ్ళం కాబట్టి మరీ అంత టెన్షన్ కొత్త అని ఏం లేదు. మేము నిరంతరం ప్రజల్లో ఉండేవాళ్ళం కాబట్టి ఎలక్షన్లో ఓటమి గెలుపులు తర్వాత, కాబట్టి మేము నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు ఈ ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, ఇలా గెలుపు ఓటములు అంత దైవాధీనం కాబట్టి ఏం పెద్ద కొత్త ఏం కాదు. ఎలక్షన్లు అంటే కొత్త కాదు, ఎలక్షన్ అంటే భయం కాదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్
ఐ డ్రీమ్స్. మేచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.